బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి వెళ్ళగొట్టింది గాంధీ కాదు సుభాష్ చంద్రబోస్ ఆ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయంలోకి వెళ్దాం జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సుభాష్ చంద్రబోస్ కనబడకుండా పోయి 70 ఏళ్లు దాటిన భారతదేశంలో ఆయన ఆచూకీ గురించి ఆయన అదృశ్యం కావడానికి దాగి ఉన్న నిజాల గురించి ఎవరికీ తెలియదు ప్రపంచ చరిత్రలోనే ఇది ఒక అద్భుతమైన విషయంగా కూడా మిగిలిపోయింది నేతాజీకి సంబంధించి రహస్యంగా ఉండిపోయిన రికార్డులు ద్రోపత్రాల నుంచి లభ్యమవుతున్న సమాచారాన్ని బట్టి ఆయన బ్రిటిష్ సామ్రాజ్యంపై ఎంత బలమైన దాడి చేశారో తెలుస్తుంది ఆ వివరాలన్నీ వెలుగు చూడకపోవడం నేతాజీకి మరియు ఆయన సహచరులకు తీరని అవమానమే స్వాతంత్ర ఉద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోషించిన పాత్ర చెప్పుకోదగింది 1947లో బ్రిటిష్ వారి నుంచి అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ నాయకులు తమ రాజకీయ స్వార్థం కోసం నేతాజీని ఆంగ్ల పాలకులపై ఆయన చేసిన అద్భుత పోరాట విశేషాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం అంతా ఉద్రిక్తంగా సాగలేదు నేతాజీ మాత్రం రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఒక మహా అవకాశంగా తీసుకున్నారు ఇదే ఆఖరి అవకాశంగా ఒక్క 6 నెలలు ఉద్రిక్తంగా పోరాడినట్లయితే మనం స్వాతంత్రం పొందగలుగుతామని కాంగ్రెస్ వారిని కోరారు సుభాష్ చంద్రబోస్ ప్రపంచ యుద్ధంలో తలమొలకలుగా ఉన్న బ్రిటిష్ అధికారులపై మరింత ఒత్తిడి చేసేందుకు గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేయలేదు కాంగ్రెస్ యొక్క వైఖరికి విసికెత్తిపోయిన సుభాష్ చంద్రబోస్ భారతదేశాన్ని విడిచి వెళ్లిపోయాడు ఆయన ఉద్దేశం వివిధ దేశాలలో బ్రిటిష్ వారిపైన పోరాడుతున్న భారతీయ సైనికులను పోగు చేసి వారితో బ్రిటిష్ వారిపైన యుద్ధం చేయటం ఆ విధంగా సమీకరించిన భారతీయ సైనికులతో ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించారు ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మాణంలో ఎన్నో ఒడిదుడుకులను కూడా ఎదుర్కొన్నారు బ్రిటిష్ వారితో పోరాడటానికి సమర్థవంతమైన సైనికులను తయారు చేశారు ఒక పక్క బ్రిటిష్ సైన్యంతో పోరాడటానికి ఆజాద్ హింద్ ఫౌజ్ సిద్ధమవుతున్న సమయంలోనే గాంధీజీ 1942లో ఫిట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు నిజానికి ఇలాంటి ఉద్యమం కోసం 1939లోనే నేతాజీ పట్టుబట్టాడు నిజానికి గాంధీ గారి ఫిట్ ఇండియా ఉద్యమం ఎంతో అవసరమైనప్పటికీ మొదలుపెట్టిన 3 వారాల్లోనే ఆ ఉద్యమం అణగారిపోయింది ఆ తర్వాత కొన్ని నెలలకి దాని గురించే అందరు మర్చిపోయారు భారత స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ ఎన్నో అద్భుతాలు చేశారు వాస్తవానికి క్విట్ ఇండియా ఉద్యమం పలు ప్రాంతాల్లో వ్యాపించాల్సి ఉంది మరి ఏం జరిగింది దీనికి సంబంధించి బాబా సాయెద్ అంబేద్కర్ ఏం చెప్పాడో విందాం బీబీసీకి చెందిన ఫ్రాన్సిన్ వాట్సన్ కి 1955 ఫిబ్రవరిలో ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రిటిష్ వారు 1947లో భారతదేశాన్ని వదిలి వెళ్లటానికి సంబంధించిన కారణాలను వివరించారు అంబేద్కర్ ఉన్నట్టుండి హఠాత్తుగా 1947లో బ్రిటిష్ వారి నుండి మనకి అధికార మార్పిడి ఎందుకు జరిగిందో తెలియదు బ్రిటిష్ ప్రధాని మిస్టర్ అట్లీ భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేందుకు అకస్మాత్తుగా ఎందుకు అంగీకరించారో అర్థం కావటం లేదు దీని వెనుకున్న రహస్యం ఆయనకే తెలియాలి బహుశా ఆయన రాయబోయే ఆత్మకథలో ఈ వివరాలను వెల్లడిస్తారేమో అని అంబేద్కర్ చెప్పుకొచ్చారు అంబేద్కర్ మరణించడానికి 2 నెలల ముందు క్రెమెంట్ అట్లీ ఒక రహస్య ప్రైవేట్ ఉపన్యాసంలో అసలు విషయాన్ని బయటపెట్టారట వాటిని గ్రహించడానికి బయట ప్రపంచానికి 2 దశాబ్దాలకు పైగానే సమయం పట్టింది కాంగ్రెస్ వారి క్విట్ ఇండియా పోరాటం కొన్నేళ్ల క్రిందటే ముగిసిపోయింది మరి ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్లు మీరెందుకు భారతదేశం నుంచి వెళ్లిపోతున్నారు ఇంత అడావిడిగా దేశానికి స్వాతంత్రం ఇవ్వటానికి కారణమేంటి అని ప్రశ్నించగా 1947 నాటి బ్రిటిష్ ప్రధాని అట్లీ ఆయన ఇచ్చిన జవాబిది దానికి ముఖ్య కారణం ఆజాద్ హింద్ ఫోర్స్ ప్రభావం మరి గాంధీ ప్రభావం ఏమీ లేదా అన్న ప్రశ్నకు ఆయన తడబడకుండా చాలా తక్కువ అనే జవాబును బదులిచ్చారు సర్ అట్లీ వెల్లడించిన వివరాలు అంబేద్కర్ కి ఆశ్చర్యాన్ని కలిగించలేదు దీన్ని ఆయన ముందే ఊహించారు బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి లేబర్ పార్టీ నిర్ణయం తీసుకోవటానికి దారితీసిన పరిస్థితులు 2 ఉన్నాయని ఆయన అన్నారు అంతేకాకుండా అంబేద్కర్ ఇంకా ఈ విధంగా అన్నారు దేశంలో ఏం జరిగినా సరే దేశంలోని నాయకులు ఎన్ని ఆందోళనలకు పిలుపునిచ్చినా సరే భారతదేశ సైన్యం మాత్రం తమ పట్ల విధేయతగానే ఉంటుందని బ్రిటిష్ వారు గట్టి నమ్మకంతో ఉన్నారు ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది తప్పక సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్